కట్టుబడి కట్టాను, ప్లాస్టింగ్ చేయలే. ఇప్పుడు 6 నెలల నుంచి అట్నే చూస్తాను. 6 నెలలు పట్టిందో సంవత్సరం పట్టిందో తెలియదు. ఈ గవర్నమెంట్ ఇసుకి ఎప్పుడు ఫ్రీగా అంటున్నాడు. మూడో అంతకుముందు సీఎం రాజీ 500 కట్టించుకొని 1000 రూపాయలు కిరాయి ఇంటికి. ఇప్పుడు ఈ టన్నే 360 అంటున్నారు. 500 తీసుకునే వాళ్ళు 4 టన్ను. ఇప్పుడు ఈ ఇక్కడ మన సెలానా మనం మామూలుగా 1400 కడుతున్నాం. ఇక్కడికి వచ్చి పోయాలంటేనే సెలానాగా పైన ఇంకా ఫీజు ఉంటుంది. అది కలిపి తెలుసు అండి, అదంతా వ్యవహారం ఉంటుంది. ఇప్పుడు నేను జాయిన్ అవుతున్నాడు. ఇప్పుడు 100 రూపాయలు పెరిగింది అంటున్నాడు నా కాంట్రాక్ట్ తీసుకుని. 250 రూపాయలు ఉంటుంది ముందు మెటీరియల్ మొత్తం నేను తెచ్చేవాళ్ళు కాంట్రాక్ట్. ఇప్పుడు 300 ఇమ్మంటున్నాను కూరి చేయటం. 100,000 రూపాయలు కూలి పెరిగింది, 100,000 రూపాయలు ఇసుక పెరిగింది. రైతు వారీగా రోజు 450 రూపాయలు కూలి తెచ్చుకుంటాను నేను. 200 లక్షలు పెరిగింది అంటే నేను మళ్ళీ 400 కష్టపడితే కానీ ఇల్లు జరుపుకొని ఈ డబ్బులు పడబెట్టుకోవాలి. అది నా పరిస్థితి. ఇళ్ళకాడ ఖాళీగా కూర్చొని అల్లాడిపోతున్నారు రంగులు వేసేవాళ్ళు ఇంటికి. ఇప్పుడు ఇంటి పని ఆగేటప్పుడు వాళ్ళకే ఫోన్ లేవండి. మేము ఇబ్బంది పడుతున్నాం, ఇల్లు కట్టే వాళ్ళం కూడా అందరం. ఆ రకంగా అందరం చాలా ఇబ్బందిగా ఉంది. ఇసుకతో ఇసుక వల్ల లేబరు 60% మంది పని లేక రోడ్ల మీద ఖాళీగా తిరుగుతున్నారు. ఎందుకంటే ఒక బేల్దారి, ఒక టాపీ పని మేస్త్రి, ఒక రంగులేసే మేస్త్రి, పైన స్లాబ్ వేసేవాళ్ళు కానీ రంగులేసేవాళ్ళు కానీ మొత్తం ఏడు చెట్టు డాబాకు కావాల్సిన వాళ్ళు కలప బలప మొత్తం ఆ డాబా పూర్తి అవుతుంది కదండి. దానికి కావాల్సిన జనాభా వాళ్ళకి అవసరం. ఇక వాళ్ళు మొత్తం ఆగిపోయారండి, మొత్తం రోడ్ల మీద ఖాళీగా తిరుగుతున్నారు. ఇసుక కనీసం చాలా ఇబ్బంది పెట్టింది. కొన్ని జీవితాలు ఆ గుంటూరు పోతే ఆడ ఏడ ఆ భోజనాలు 5 రూపాయలకి ఇచ్చేవాళ్ళు, అవి కూడా లేదు. ఆ భోజనం కూడా లేదు. ఇంటికి రావాలంటే ఇదివరకు తినేవాళ్ళం అండి. మేము లేబర్కి వెళ్ళేవాళ్ళమే. అయితే పని దొరికేది వత్త ఒక 5 రూపాయలు భోజనం చేస్తే సాయంత్రం ఇంటికాడ కూడా తినేది కాదండి. ఒకసారి డబ్బులు మిగిలించుకోవడానికి అవకాశం ఉండేదండి. ఇప్పుడు పైపేసి డబ్బులు లేవు, తినడానికి తిండి కూడా లేదండి. వాళ్ళు అన్నం పెడతలేదు. అన్న క్యాంటీన్ వాళ్ళు కడిపోతే మూతేసి ఉండే లేదండి. ఓపెన్ చేయట్లేదు. కానీ అక్కడ ఏదో ప్లేస్ అంటున్నారు, ఆడికి మేము పోలేము రాలేము. ఇంక నడిచి ఈ పని లేక శ్వాస వచ్చి ఇంకా నుంచి ఏ ఆటో బోటో పెట్టుకొని మా ఊరు వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారుగా, 10 రూపాయలు ఇంటికి అడుగుతామరా బాబు రేపు వద్దున అని ఎక్కింటికి రావటమే. కానీ మేము మటుకి ఇంక ఎక్కడ పోయి ఆడేడ తిరిగేది లేదు. ఇక ఆ రకంగా వస్తున్నా రోజు పని దొరుకుద్దని ఆశతో పోవటం, ఆ పని లేక ఇంటికి రావటం. కాకపోతే ఏంటంటే ఆటోలు ఉంటాయండి, కత్త మనకు మొక్క నెరిగిన వాళ్ళు ఆటోలు ఉంటాయి. ఇవాళ పని దొరకలేదు అబ్బా రేపు ఇస్తామని చెప్పి ఇంటికి రావటం. తర్వాత మా పని దొరికిన రోజు ఇస్తాంలే అంటే వాళ్ళు కొద్దిగా మానవత్వంతో ఇంటికి తీసుకొస్తారండి పని లేని రోజు. అంతకుముందు కథ డబ్బులు 400 రూపాయలు 500 రూపాయలు ఇచ్చేవాళ్ళు, 50 రూపాయలు ఛార్జీలకు పోయినా అన్నం 5 రూపాయలు పొద్దుటిడి బాగున్న తినేవాళ్ళని, సాయంత్రం వత్త తినేవాళ్ళని, ఇంటికాడ కథ అన్నం కూడా పొదుపు చేసేవాళ్ళు. మా వారికి మా పిల్లలకి ఏదో ఒక అరచోడు. అది ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.